నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తాను. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కానీ మీరు కాపులకి, ఎందుకంటే కాపులు చాలా నిర్ణయాత్మకమైన శక్తి, కాపులని పెద్దన్న పాత్ర వహించమన్నానంటే దాని వెనుక చాలా కారణం ఉంది. ఈ రాష్ట్రం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మిగతా కులాలకి భయపడ్డు, సంఖ్యాబలం లేని కులాలు, కాపులకే సంఖ్యాబలం ఉంది. అందుకనే మిమ్మల్ని పెద్దన్న పాత్ర వహించండి, బీసీలని దగ్గర తీసుకోండి, రెల్లి మాదిగ ఉపకులాలని దగ్గర తీసుకోండి, పెద్దన్న పాత్ర వహించండి. మీరు ఎదగాలంటే కమ్మవారితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎదగాలంటే రెడ్డి సామాజిక వర్గాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. కాపులు ఎదగాలంటే క్షత్రియ సామాజిక వర్గంతో గొడవ పడాల్సిన అవసరం లేదు. నేను అందుకని కోరుకుంటున్నాను, నిజంగా కనుక ఈ ఒక్క ఎన్నికలు ఇన్ని సంవత్సరాల్లో 1964 నుంచి ప్రతి సభలో కాపు నాయకులు అందరూ మాట్లాడేది, కాపులను ఏం చేయట్లేదు, ఏం అవ్వట్లేదు అంటే మన ఈ కాపు సామాజిక వర్గంలో యూనిటీ ఉంటే కదా. సంఖ్యాబలం ఉన్న కులాల్లో యూనిటీ తక్కువ, ఐక్యత తక్కువ. అనైక్యతకి కారణం ఏంటి? ఆ మూల కారణం వెతికి మీరు మందేసే వరకు కాపులు ఎప్పుడు అధికారంలోకి రారు. అలాగే బీసీ సోదరులు కూడా చెప్తా ఉన్నా, ఎవరు కాపులు అధికారంలోకి వచ్చినా నేను మీకు మాటిస్తున్నాను, దళిత సోదరులకి ముస్లింలకి, నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఈ రాష్ట్ర రాజకీయాలు మారాలి అంటే కాపులు నడుం బిగించాలి, మీరు పెద్దన్న పాత్ర వహించే తీరాలి, వేరే దారి లేదు. మీరు ఎవరైనా నమ్మారు కదా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమన్నాడు గోదావరి జిల్లాకి పోయి? ఎందుకు మీరు ఎందుకు నమ్మాలి వాళ్ళని? నేను కాపులు రిజర్వేషన్ నేను ఇవ్వనని కరాఖండిగా చెప్పాడే. మరి కరాఖండిగా చెప్తే మరి ఎందుకు మచిలీపట్నంలో అలాంటి వ్యక్తి చెప్పిన ఎందుకు మీరు కాపులందరూ ఓట్లు వేశారు? అది కాపులు తప్పు కూడా ఉంది కదా. కాపు ఓటర్లు తప్పు చేసి కులంలో పుట్టినందుకు నన్ను దూషిస్తే ప్రయోజనం ఏంటి? నన్ను దూషిస్తే ప్రయోజనం ఏమొస్తుంది? నేను మీకు అండగా నిలబడే వ్యక్తిని కదా. మీకు కులాలకి మతాలకి అతీతంగా ఉండే వ్యక్తి మీ కులంలో పుట్టాడంటే అది మీకు గర్వ కారణం కాదా? మీకు మంచిదే కదా. ఎంతసేపు అందరు అన్నీ ఇప్పుడు తిడుతున్నారు కదా అందరూ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి నీ కులాన్ని చూసుకుంటున్నావు, నేను కూడా అలా అయిపోమంటారా? నేను అలా అవ్వలేనే. జాషువా విశ్వనరుణ్ణి చదువుకున్న తర్వాత అలా అవ్వగలనా? నేను జాషువాని గుండెల్లో పెట్టుకున్నవాడినే, విశ్వనరుణ్ణే, నేను అలా అవ్వగలనా? నా కులానికి నేను గౌరవం ఇచ్చి తీరుతాను. నేను మీకు మాటిస్తున్నాను, మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఎందుకంటే అత్యధిక మీరే మార్చగలరు, దశా దిశ మీరే మార్చగలరు. క్రిమినల్ పాలిటిక్స్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపులు గనక మీరు నడుం బిగిస్తే యాదవ సమూహాలు కానీ, గౌడ కుల సమూహాలు కానీ, సెట్టిబలజలు కానీ, మాలమాదిగలు ఉపకులాలు కానీ, సంచార కులాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, ముస్లింలు కానీ అందరూ ర్యాలీ కడతారు. ఎందుకంటే ఇంత పెద్ద కులమే నడుం బిగించి ఒక నిర్ణయం తీసుకుందంటే అందరికీ మంచిదని మీతో కలిపి నడుస్తారు. కానీ మీలో మీరు విడిపోతే మళ్ళీ అరాచకమే రాజ్యానికి వస్తుంది. కానీ ఈరోజున నాకు బాధ ఏమనిపించిందంటే, నేను ఏ రోజును కూడా అందరూ బాగుండాలని కోరుకున్నవాడిని నేను. 10 సంవత్సరాల తర్వాత కూడా నేను అదే మాట మాట్లాడుతున్నాను, అదే మాట మీద నిలబడున్నాను, అదే మాట మీద. తెలంగాణలో ఉన్న నా నాయకులు కానీ మా అభిమానులు కానీ ఒకటే అంటారు, ఎందుకన్నా నువ్వు ఆంధ్రాకి వెళ్ళావు, ఇక్కడ వచ్చుంటే నువ్వు నీ భావజాలానికి మేము కట్టుబడి ఉండిపోయేవాళ్ళం కదని అంటారు. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాళ్ళం అన్నాను. నా అభిమతం ఒకటే,
తప్పు నా కోసం అవమానం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్రహితం కోసం. దాన్ని ఆలోచించండి మీరు. నిజాయితీ పనులు వద్దు రాజకీయంలో. అలాగే నేను డబ్బు తీసుకున్నాను, డబ్బుతో నేను అమ్ముడైపోయానంటే రోజుకి 2 కోట్లు సంపాదించగలిగే సత్తా ఉన్నవాడు నాకు డబ్బు ఏం చేసుకుంటాను మీరు చెప్పండి. ఏమి ఇస్తాయి నాకు చెప్పండి మీరు. ఇబ్బందిగా ఉంటుందా మాట వినటానికి? అరే బాబు, నాకు నన్ను తిట్టి విమర్శించే వ్యక్తుల్లాగా నాకు అంత కరువు లేదురా బాబు డబ్బు మీద. 5,000 రూపాయలు ఇస్తే అద్భుతం అనుకున్నవాడిని నా జీవితంలో. మహా అయితే నా జీవితంలో మా అన్నయ్య గారికి రక్షణ బాడీగార్డ్గా ఉండాలని అంతకుమించి నాకు పెద్ద ఆలోచన కూడా లేదు, చదువుకుంటా ఉండేవాడు అంతే. కానీ నన్ను మీరు గుండెల్లో పెట్టుకుని స్థానం ఇచ్చి రోజుకి 2 కోట్లు కూడా సంపాదించగలిగే సత్తా నాకు ఇచ్చారంటే నేను ఏం చేసుకుంటాను? డబ్బు ఉన్న డబ్బుని పంచేవాడిని. పార్టీ నిలబెట్టాను కదా, పార్టీ నిలబెట్టి 10 సంవత్సరాలు నిలబెట్టాను కదా, 10 ఇయర్స్, 10 సంవత్సరాలు. దేనికోసం ఇది? నా అన్నదమ్ముల కోసం కాదా, నా రెల్లి సోదరుల కోసం కాదా, అన్న అని చెప్పే నా ముస్లిం అక్క చెల్లెళ్ళ కోసం కాదా, నా దేశం కోసం కాదా, నేను పుట్టిన కులం కోసం కాదా, నా సమాజం కోసం, నా భారతదేశం కోసం కాదా? ఏం చేసుకుంటాను డబ్బులు? నేను మీకు చెప్తున్నాను, మాట ఇస్తున్నాను, నేను నిజాయితీగా ఉంటాను. నాకు డబ్బు అవసరం లేదు రాజకీయాల్లో. మీరు నమ్మితే నమ్మండి. గోబెల్స్ ప్రచారాలు చేసే ఈ వైసీపీ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ, మీరు గోబెల్స్ ప్రచారాలు, గోబెల్స్ ప్రచారాలు వింటూ ఉంటారు. ఈ గోబెల్స్ ప్రచారాలు చేసే ఎవరికైనా నేను, బాబు ఆంధ్ర గోబెల్స్ మీకు ఒకటే చెప్తున్నా, జర్మన్ గోబెల్ ఎలా చచ్చిపోయాడంటే అబద్ధ ప్రచారాలు చేసి 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 అలైడ్ ఫోర్సెస్ జర్మనీలోకి వచ్చి బెర్లిన్లోకి వచ్చిన తర్వాత కూడా, హిట్లర్ బంకర్లు దూరిన తర్వాత కూడా అంతా బాగుంది అంతా బాగుంది చెప్తూ ఉంటాడు. చివరికి ఏం చేశాడంటే తన 5 మంది బిడ్డలు భార్య తను అందరినీ 5 ఏళ్ళ బిడ్డను కూడా షూట్ చేసి చచ్చిపోయాడు, చంపేసుకున్నాడు. అంటే దిక్కులేని చావు చచ్చిపోయాడు గోబెల్స్. అలాగే జనసేన మీద కానీ మా మీద కానీ అడ్డగోలుగా మీరు మాట్లాడుతూ ఉంటే మీరు దిక్కులేని బతుకులు అయిపోతాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి.